చిన్నారుల అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు తాతయ్యలు ఎవరైతే ఉన్నారో మా ఆహ్వానాన్ని మన్నించి మీరు చాలా గ్రాండ్ గా విచ్చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఎస్పెషల్లీగా ఈ రోజు డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఏమిటంటే ఈ బిజీ బిజీ గజి బిజీ లైఫ్ లో ఇంట్లో పక్క గదిలో పడుతుంటే వాళ్ళ అబ్బాయి కోడళ్ళు ఇద్దరు కూడా చిన్న గొడవ పడుతున్నారు. ఏమని అంటే ఆ కోడలు ఏమంటుందంటే ఈ ముసలాయంతో నేను పడలేకపోతున్నాను, ఇంత నేను విసిగిపోయాను, నేను ఈయనకి సేవలు చేయలేను, నా వల్ల కాదు, ఇంకా మీరు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అలుగుతుంది భర్త మీద. ఈ పెద్ద ఆయన పక్క రూమ్లో ఉండి మొత్తం అన్ని వింటున్నాడు, పక్కనే ఉన్నాడు రూమ్ పక్కనే విన్నాడు వచ్చి కొంచెం అంతా ఒడుకులాడుతున్న గొంతుతో ఒడుకుంటూ వీళ్ళ మంచికి వచ్చాడు. మా కళ్ళ ముందు ఉన్నారు, మీ కళ్ళ ముందు మీ చిన్న చిన్న పిల్లలు, మనమందరం కూడా మీ కొడుకులతో కోడలతో పిల్లలతో అందరూ కలిసి ఉన్న జీవితం బిజీ బిజీ జీవితంలో గడిచిపోకుండా సరదాగా మీ మనవలతో మీరు ఇంటి దగ్గర మనసు ఇప్పుడైతే ఆడుకోలేరు, ఎక్కడైనా సరే సరదాగా సేపు ఆడుకుని ఆనందింప చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుజాత యాజమాన్య వారు థ్యాంక్ యూ అనగా పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎదనిలా కడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా అలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసే వాణ్ణై
రోజు పండు.